ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళ వీడియో అయితే టమాటా పచ్చడి చేయబోతున్నా ఎలా ఉంటుంది అనేది కూడా చూడండి. ఏమేమి తీసుకున్నా? టమాటాలు, మిర్చి, వెళ్ళిపోయా. ఇవాళైతే నేను దందకు వెళ్ళలేదు. ఇవాళ అయితే ఇంటికాన నాకు చేతగాలే. మా ఆయన కూడా వెళ్ళి వచ్చేసిండు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తప్పకుండా గంట అయితే మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం అయ్యా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా ఉంటుంది అనేది చూడండి. రైట్ రైట్. ఫస్ట్ ఏం చేస్తావు? ఫస్ట్ టమాటాలు కోసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇవి కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని మనం నూనెలో వేపుకోవాలి. ఓకే రైట్. ఫ్రిడ్జ్ లో పెట్టే వరకు చూడండి మిరపకాయలు ఎలా ఆరిపోయినాయో. బాగా రోజులు అయితే గట్టిగా అవుతాయి. అయితే మిరపకాయలు తొడుగా అయితే తీస్తానా. ఫ్రెండ్స్ టైంకి అయితే పంప్ అయితే వస్తుంది. నేనైతే వెళ్ళిపోయాలి అక్కడ తీసుకొని మంచి నీళ్ళు అయితే పట్టుకుంటా. ఏం చేయండి, పంప్ అయితే వస్తాను ఇప్పుడు టైంకి అయితే. ఇక్కడ లక్ష్మి అయితే టమాటాలను మిర్చి అయితే రెడీ చేసింది. ఒక ఎల్లిపాయలు పొట్టి తీస్తే నెక్స్ట్ వాటర్ అయితే పట్టుకుంటుంది లక్ష్మి అయితే. ఇంతేనా? నాలుగు పేసి నేనైతే మొత్తానికి అయితే వెళ్ళిపోయాలి అయితే తీసుకున్నా. ఇప్పుడైతే నేను మంచినీళ్ళు అయితే పట్టుకుంటా, పంప అయితే వస్తుంది. ఇంట్లో పెట్టుకొని నేనైతే మంచినీళ్ళు పట్టుకుంటా. రైట్. ఫస్ట్ అయితే వెళ్ళిపోవాలైతే ఎంపుకుంటాను నేను. ఫ్రెండ్స్ లక్ష్మి అయితే లేదు, లక్ష్మి దుకాణం అయితే వెళ్ళింది. ఎందుకంటే ఒక పెరుపాయ తీసుకొస్తా లచ్చి బాబా తాగుదాం అన్నది అయితే తీసుకురామని చెప్పాను. అయితే లక్ష్మి దుకాణం వెళ్ళింది. చూడండి మనకైతే ఇట్లా అయిన తర్వాత మిరపకాయ తీసుకోవాలి. ఫ్రెండ్స్ మనమైతే నెక్స్ట్ టమాటాలు ఉన్నాయిగా, టమాటాలు కూడా మనం అట్నే ఫ్రై చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మి అయితే లస్సీ ఏమని చెప్పింది కదా, నేనైతే లస్సన్ చేస్తాను చూడండి. ఒక నిమ్మకాయ, చిన్న సైజు నిమ్మకాయ తీసుకుని ఒకటి చిన్న సైజు నిమ్మకాయ అయితే విన్నా. తర్వాత మనం అయితే పెరుగు ప్యాకెట్ అయితే పోద్దాం. ఫ్రెండ్స్ నేనైతే నెక్స్ట్ అయితే పెరుగు అయితే పోసేసిన. ఒక 5 రూపాయలు చక్కెర, ఫ్రెండ్స్ చక్కెర అయితే పోసిన. తర్వాత నేనైతే ఇప్పుడు వాటర్ అయితే పోస్తానా. ఇంకొన్ని ఎక్కడ పోస్తున్నా వాటర్ అయితే. ఫ్రెండ్స్ మనకు ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ గడ్డలు ఉన్నాయి కదా, ఒక 2 అయితే ఇస్తాను నేను ఐస్ గడ్డలు. దీని తర్వాత మనం అయితే కలుపుదాం మంచిగా. ఫ్రెండ్స్ మనకి అయితే లస్ అయితే రెడీ అయింది. ఒకసారి నేను అయితే టేస్ట్ చేస్తాను. సరే ఫ్రెండ్స్ లస్ ఏ విధంగా ఉందా ఇప్పుడు టేస్ట్ అవుతున్నాయి అయితే. ఫ్రెండ్స్ ఈ పెరుగు అయితే దుకాణంలో పెరుగు అనమాట, దుకాణం మనకి ప్యాకెట్లు వస్తాయి కదా, ప్యాకెట్లో వచ్చే పెరుగు. ఈ పెరుగు మనకు పల్లెటూరులో పంటే ఇట్లా డైరెక్ట్ అమ్ముతారు చూసినామా, డైరెక్ట్ అమ్మే వాళ్ళగా తీసుకుంటే పెరుగు మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం టేస్ట్ అయితే బాగోదు కానీ పర్లేదు, మంచిగా ఉన్నది. ఫ్రెండ్స్ లక్ష్మి దాతాం చూడండి, బాగుందా? బాగుంది. తనకైతే టమాటాలు కూడా ఎంపుకున్నా చూడండి ఎలా ఉడికినాయో, మిరపకాయలు కూడా ఎంపుకున్నా. ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకున్నా, 5 రూపాయలది జీలకర్ర అయితే వేస్తా. ఇప్పుడైతే మనం అయితే రోట్లు అయితే వేసుకొని నూరుకుందాం. మా మరిది వాళ్ళ ఇంటి కాడ ఉన్నది, అడిగే నూరుకుందాం. ఫస్ట్ జీలకర్ర వేసుకుంటాను. తర్వాత ఎల్లిపాయలు, తర్వాత ఎల్లిపాయలు. కొంచెం మెత్త దంచుకున్నాక మిరపకాయలు వేసి నూరినాక మళ్ళా టమాటాలు. ఇప్పుడైతే మనకు ఎల్లిపాయలు జీలకర్ర మెత్త అయితే అయింది, ఇంకో మిరపకాయలు అయితే ఇస్తాను. అందులోనే ఉప్పేస్తున్నా, అందులోనే ఉప్పేస్తాను లేకపోతే చేదు పడుతుంది. ఇంత అయితే ఇస్తాను. ఇప్పుడైతే మనకు మిరపకాయలు అయితే మెత్తగా అవి టమాటలు అయితే వేద్దాం. పట్టుకో
పచ్చడి కాబట్టి తీసుకున్నాం అంతే. ఫ్రెండ్స్ చూడండి, లక్ష్మి అయితే కారం పచ్చడి అయితే మంచిగా తీసింది చూడండి. ఫ్రెండ్స్ లక్ష్మి అయితే పచ్చడి పట్టిస్తాను చూడండి. అన్నం అయితే పొద్దున్నమే, మధ్య ఇప్పుడు సాయంత్రం అయితే ఉండలేదు, పొద్దున్న మనకు కూడా సాయంత్రం కూడా అవుతుంది. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నువ్వు నచ్చితే ఇలా వేసుకోండి. మీరు కూడా ఇప్పుడు టమాటా పచ్చడి వేసుకోవాలనుకుంటే వేసుకోవాలి, మంచిగా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ అయితే మాకైతే పచ్చడి అయితే గడిచిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకు బ్లాగ్ కలుద్దాం, అంతవరకు మీ సపోర్ట్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాయ్.